వ్యక్తిగత రాజకీయమేంద్రని నాకు అర్థం కాదు మీ వ్యక్తిగత రాజకీయాలేంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజమైన రాజకీయం చేయండిరా ప్రజలతో రాజకీయం చేస్తారేంరా భయ మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే న్యాయ పోరాటాలపైన రాజకీయాలు చేయండి మతం పేరు కులం పేరు చెప్పుకొని అడ్డు పెట్టుకొని చేసే విధవలు మీరు ఈ రాజకీయం కోసము మా ప్రజల సంక్షేమం కోసం మా రైతన్నల కోసం మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది గుండు చెప్పురా గుండు నువ్వు కరీంనగర్ గెలిచినప్పటి నుంచి ఏం బీకినో చెప్పు ఇప్పుడు ఇప్పటిదాకా ఏం బీకినో పీకినో అంటే నువ్వేం బీకినో చెప్పు నీ కరీంనగర్ ప్రజలకి ఏం లఫుట్గాళ్ళనుకుంటున్నావరో పోయి నువ్వు ఏదో హిందూ మతం పేరుతో రెచ్చగొట్టుతోనే జై శ్రీరామ అని ఎందుకన్నా ఓం నమ శివాయ అని ఒక్కసారి అంటలేవు శ్రీరాముడు చెప్పిన నీకు రామాయణంలో శ్రీరాముడు లేకుంటే వాల్మీకి గారు రాసినారు మనం పొద్దుగా లేచుడుతోనే జై శ్రీరామ అనాలని చెప్పి వాల్మీకి రాసి పెట్టిన ఆడాలి నీకు సోయి నాదరాబాయ్ మీకు దిమాకుందా చెప్పడానికి ఇజ్జత్ లేదు వినడానికి కానీ ఇజ్జత్ ఉండాలి కదా మీకైనా అవు భారతీయ జనతా పార్టీలో తిరిగే మిత్రులు మీరైనా ఇప్పుడు ఆలోచించుకోండి మీ అవివేకంతో ఉన్నటువంటి విషయాలను మర్చిపోకండి మీకున్నటువంటి తెలివిని ప్రోత్సహించుకొని మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించుకొని మీ దేశ మన దేశ భవిష్యత్తు ఏందో గుర్తు తెచ్చుకొని మాట్లాడుతుంది ఢిల్లీలో ఉద్యమం చేస్తే ఢిల్లీలో కొడతారని చెప్పి మాట్లాడుతుంది సిగ్గుందారా నీకు బండి సంజయ్ గారు మీకు సిగ్గుండాలి ఎందుకు కొడతారా అబ్బాయి నాకు అర్థం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అమలు లాంటి పథకమే మీ కేంద్రం అవలంబిస్తే ఢిల్లీలో రైతులు కొడతారు నిన్ను వెనకైంది అంతే నువ్వు వేడవాడతావు అర్థం చేసుకో అమ్మ తంటె పోయి పాకిస్తాన్లో వాడాలి అర్థమవుతుంది నీది అసలు ఈ దేశమా రాబాయి నాకు అర్థం కాదు నీది దేశమా ఎక్కడున్నారా మీరు భారత స్వతంత్రంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏందో చెప్తావా నువ్వు నీకు చెప్పేంత దమ్ము ధైర్యం ఉందా అంతకుముందు ఆర్ఎస్ఎస్ ఉండే కదా ఆర్ఎస్ఎస్ ఏం చేసింది చెప్పు భారత స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఏం బీకింది ఏం బీకింది చెప్పు బండే ఏం బీకింది చెప్పురా భయ్ నువ్వు ఎవడరా భారతీయ జనతా పార్టీ ఎక్కడిదిరా భారతీయ జనతా పార్టీ ఏనేం గెలొచ్చిర్రా మీరు ఈ దేశంలో పుట్టినారా మీరు ఈ దేశం కోసం ఏం చేసిర్రా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి ఏం చేసిరు జాతీయ రహదారులు రేపించినామంటావు జాతీయ రహదారులు ఏ ప్రభుత్వం ఉన్నా మా ప్రజల సొత్తు మా ప్రజల సొత్తు మా ప్రజల పైసలు అవి జాతీయ రహదారులు నీ ఇంట్లోకి ఎంచిచ్చినావా కేసీఆర్ కూడా ఇంట్లోకి ఏం ఇస్తలేడు ఒక సామాన్య ప్రజనిగా మాట్లాడుతున్నా ఒక సామాన్య యువకునిగా మాట్లాడుతున్నా అరే ఒక్కడి చెప్పు బండి సంజయ్ ఒక్కడి చెప్పు బండి సంజయ్ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంతటువంటి స్వేచ్ఛా స్వాతంత్రము నీ భారతీయ జనతా పార్టీలో ఒక్క దగ్గర చూపెట్టు అరే నీకు తెలియకుండా ఒక విషయం చెప్తాను యూపీలో 28 లక్షల కేసులున్నాయి ఇప్పటికీ యూపీలో ఒక తెలంగాణోడు పోతే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఎవడు గన్ను బట్టి ఎవడు నటి రోడ్డు మీద కాల్చి చంపుతారో తెలియదు నువ్వు ఈ విషయాలు తెలుసుకోరా అబ్బాయి ఫస్ట్ నువ్వు ఈ విషయాలు తెలుసుకో మొన్ననే హిందువులను 42 మందిని నటి రోడ్డు పైన ఊచ కోత కోసి చంపింది నీ యోగి ఆదిత్యనాథ్ నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నీ బీజేపీ వాళ్ళు నీ దమ్మెటు పోయింది రాబాయి అప్పుడు నీ దమ్మెటు పోయింది అప్పుడు నువ్వు మాట్లాడలేదు ఇది 80% ఉన్న హిందువుల కోసం పీక్ పడదెంగినామన్నావు కదా ఏం పీకినావు ఎటుపోయింది అరెస్ట్ చేసిరా చంపిన వాళ్ళను అరెస్ట్ చేసిరా నీ యోగి ఆదిత్యనాథ్ లోపటేసినావా ఏలేవే మరి ఏమరా నీకు రోషం ఏరేంగలొస్తుంది హిందువుల మీద ఎక్కడి నుంచి వస్తుంది నీకు రోషం ఎక్కడి నుంచి వస్తుంది నీకు రోషం నీ ముఖానికి నీ కరీంనగర్ ఉన్నటువంటి గీన పక్కన ఎమ్లవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కు ఎప్పుడైనా పోయిన ముఖమేనా అరబైనది పోయినవా ఎప్పుడన్నా ధర్మపురి పోయినావా కొండగట్టు అంజన జై శ్రీరామ్ అంటూ కొండగట్టు అంజన దగ్గరకు ఒక్కరోజైనా ఫోటో దిగి పెట్టినవా బండి సంజయ్ గారు మీరు చెప్పాలి ఇది నా వ్యక్తిగత ఆలాపన కాదు ఇది సోషల్ మీడియాలో నడిచేది మాత్రమే సోషల్ మీడియా ఇట్లా తిడుతున్నారు మాత్రమే నేను చెప్తున్నా బండి సంజయ్ గారు నాకు మీ మీద ఎలాంటి కక్ష లేదు సోషల్ మీడియాలో ఒక దగ్గర నడిచింది అది నేను మీకు రిపోర్ట్ చేస్తున్నా మళ్ళీ దీన్ని మీరు నన్ను పొరపాటున అనుకున్నారు బండి సంజయ్ అర్థమవుతుందా చెప్పేది